నెల్లూరు జిల్లా వింజమూరు మండల పరిధిలోని చాకలకొండ ఎస్సీ కాలనీ పొదుపు గ్రూప్ సభ్యులకు తెలియకుండా వెలుగు సిబ్బంది చేసిన చేతివాటం తెలుసుకుని సభ్యులు లబోదిబోమంటున్నారు. చాకలకొండలోని మదర్ తెరిసా గ్రూపులోని సభ్యులు ప్రమేయం లేకుండా 50,000 రూపాయలు శ్రీనిధి నగదును వెలుగు సీసి పార్వతి ప్రమేయంతో ఈవోఏ కుమారి కలిసి 50,000 రూపాయలను కుమారి తన పేరుతో తీసుకుందని సభ్యురాలు లబోదిబోమంటున్నారు. దీంతో సభ్యురాలు ఉన్నత అధికారులకు చేసిన ఫిర్యాదుతో శ్రీనిధి పర్యవేక్షకురాలు మేరీ స్థానిక వెలుగు సిబ్బందితో చాకలికొండలో గోప్యంగా విచారణ చేపట్టిన విషయం గ్రామస్తులు ఇచ్చిన సమాచారంతో మీడియా రంగప్రవేశం చేయడంతో అవినీతి బండారం వెలుగులోకి వచ్చింది. వెలుగు పథకంలో పనిచేస్తున్న అవినీతి జలగలను జిల్లా ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి సభ్యురాలకు తెలియకుండా సభ్యురాల పేరుతో లోన్ తీసుకున్న ఈవోఏపై సహకరించిన సీసీ పార్వతిపై పోలీస్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని చాకలకొండ పొదుపు గ్రూప్ సభ్యులు కోరుతున్నారు. దీనికి సంబంధించి ఒక లోకల్ న్యూస్ ఛానల్లో యాడ్వర్స్ న్యూస్ వచ్చిందని చెప్పి నాకు ఏసీ గారు ఇన్ఛార్జ్ ఏసీ గారు శ్రీశారెడ్డి గారు ఇన్ఫర్మేషన్ పంపించారు. అది బేస్ చేసుకుని మేము మార్నింగ్ డిపిఎం ఉన్నతి గారు అలాగే ఏసీ గారు నేను మా ఏసీఎం శ్రీనిధి అందరం కూడా వచ్చి ఒకసారి చూద్దాము అని చెప్పి మేము అయితే ఈ మదర్ తెరిసా గ్రూపు సంబంధించి అదొకటి. నెక్స్ట్ ఇంకొక గ్రూప్ కూడా మేము చెక్ చేసాము, సరస్వతి గ్రూపు, రెండు ఇందిరా గాంధీ గ్రూప్, మొత్తం 3 గ్రూప్స్ చూసాము. ఈ 3 గ్రూప్స్లో కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ బియ్యమో ఆమె కొద్దిగా కలెక్షన్ చేసుకోవడం వాటిలో ఇబ్బంది ఉంది, తీసుకున్న అమౌంట్ కట్టలేదు అని కంప్లైంట్స్ వచ్చాయి. అది బేస్ చేసుకుని మేమంతా కూడా డీప్గా వెరిఫై చేశాము, ఏం లేదు తీసుకున్నారు ఏంటి అనే దాని మీద మా వాళ్ళు చేస్తున్నారు. ఈ రసీదుతో సహా మొత్తం 100% అంటే మోడీ శ్రీనిధి అంటే మొన్నది ఈ రెండింటి మీద చూస్తున్నాము. ఇది మా వాళ్ళు వెరిఫై చేస్తే ఈవినింగ్ రేపు మార్నింగ్ మొత్తం ఒక చూపించిన అది వేస్ట్ చేసుకొని మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. అయితే జరిగిందనేది వాస్తవం, అది వాళ్ళు చెప్పింది మాత్రం వాస్తవమే. అది చూసాము అది ఎంత స్థాయిలో ఉంది, ఈ రికవరీస్ ఎంత కలెక్షన్ చేసి బ్యాంక్లో జమ చేసి ఎంత అసలు టోటల్గా వాళ్ళ సభ్యుల నుంచి ఎంత కలెక్ట్ చేశారు, బ్యాంక్లో ఎంత కట్టారు అనే దాని మీద చూసాము. ఆమె వీవోయే కుమారి అనే ఆమె మీద వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. ఎందుకంటే మా దగ్గర మేము ఒక అమాయకత్వం వాళ్ళకి ఇచ్చాము, ఆమె ఎంత కట్టిందో ఏంటో మాకు తెలియదు అని చెప్పి అది బేస్ చేసుకుని చేసాము. 3 గ్రూపుల్లో కూడా కొద్దిగా మాకు డిఫరెన్స్ కనిపించింది, ఆ యాక్షన్ తీసుకోమని మన ఏసీ గారికి చెప్తున్నాము. మేము కూడా ఆ రికార్డు బేస్ చేసుకుని రేపు మధ్యాహ్నం కన్నా ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే గ్రామ సమాఖ్య వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, తర్వాత మా ప్రాజెక్ట్ నుంచి మేము కూడా తీసుకుంటాం.